ఐ హలో యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈజ్ రవి. ఏపీ ఎంసెట్ సంబంధించి డీటెయిల్స్ నాట్ ఫౌండ్ వస్తుంది. చాలామంది స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్లో పెడతారు. సో స్టూడెంట్స్, ఒకటే ఒక విషయం, డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఎందుకు వస్తుందంటే వెబ్సైట్ అనేది ఈరోజే అప్డేట్ అయ్యింది. సో నేను మార్నింగ్ ఆల్రెడీ చెప్పాను, ఎర్రర్స్ ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి చెప్పాను స్టూడెంట్స్. సో ఆల్రెడీ ఆ వీడియో చూసేసరికి కొంచెం ఐడియా ఉంటుంది. సో ఎందుకు అంటే వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ పెట్టకపోవడమే ఈ యొక్క ప్రాబ్లం. సో రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు కూడా కొన్ని ఎర్రర్స్ చూపిస్తున్నాయి. సో డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనే స్టూడెంట్సే పనికి అవసరం లేదు, వేరే స్టూడెంట్స్ కూడా కొన్ని ఎర్రర్స్ చూపిస్తున్నాయి. కాబట్టి నథింగ్ టు వారీ, మీరు ఒక 24 అవర్స్ వెయిట్ చేయండి, రేపు కానీ ఎల్లుండి వరకు వెయిట్ చేయండి. సో ఈ లోపల మీకు సిస్టమ్ అనేది అప్డేట్ అవుతుంది, అంటే వెబ్సైట్ అనేది అప్డేట్ అవుతుంది. ఒకవేళ మీకు అప్డేట్ కాలేదు, ఇంకా మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తుంటే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది, అంటే అప్పుడు అది బిగ్ ఇష్యూగా అవుతుంది. సో సింపుల్గా మనం హెల్ప్ లైన్ సెంటర్స్కి కాంటాక్ట్ చేయాలి. సో మీకున్న ప్రాబ్లం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మనకి ఏదో ఒక సొల్యూషన్ ఇస్తారు స్టూడెంట్స్. సో అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేయండి. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్గా వచ్చింది అనుకుంటున్నాను, విషయం అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.